హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. మంచి కుటుంబం వారు ఏది చేసినా సంచలనమే. ఫసక్ అంటూ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసిన మోహన్ బాబు గారు ఇప్పుడు మరొక సంచలనమైన ఆరోపణ చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ సంస్థలను మోహన్ బాబు నడిపిస్తున్నారు. అయితే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ హెడ్ మోహన్ బాబు అని చెప్పుకోవటానికి బాగుంటుంది తప్ప, కనీసం లెక్చరర్స్ కి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా నేను లేను అంటూ తన బాధ వ్యక్తపరిచారు మోహన్ బాబు. అందరికీ కలిపి నెలకు 6 కోట్ల రూపాయలు జీతాలుగా ఇవ్వాల్సి వస్తుందని, గత 2 సంవత్సరాలుగా బ్యాంకుల్లో అప్పు చేసి మరీ వీరికి జీతాలు ఇస్తున్నానని, దీనికి కారణం తెలుగుదేశం పార్టీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడమేనని వాపోయారు మోహన్ బాబు. ఇంచుమించు 20 నుండి 25 కోట్ల రూపాయలు తనకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని, గత 26 సంవత్సరాలుగా నేను నడుపుతున్న ఈ ఇన్స్టిట్యూట్ వల్ల ఎందరో బాగుపడ్డారని, ఇక ఎలక్షన్స్ దగ్గరలో ఉండటంతో మా కాలేజ్ కు చెల్లించాల్సిన బకాయిలు ఈ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో అంటూ వ్యాఖ్యలు చేశారు ఆయన. అటు సినిమాల్లో కూడా ఎక్కువగా కనిపించడం లేదు మోహన్ బాబు. ఇక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ టాలెంట్ ఉన్న మంచు మనోజ్ సినిమాలు కూడా ఫ్లాప్ అవుతుండటంతో ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయని, అందుకే తనకు ఇవ్వాల్సిన బకాయిలు ప్రభుత్వం త్వరగా చెల్లించాలని ఇండైరెక్ట్ గా చెప్పారు మోహన్ బాబు. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.